అంటే మోడీ గారి నుంచి కానీ అమిత్ షా గారి నుంచి కానీ అంత వ్యతిరేకత అయితే లేదు జగన్ గారి మీద సానుకూలంగానే స్పందిస్తున్నారు వాళ్ళు సానుకూలంగానే మాట్లాడుతున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు అంటే భారతీయ జనతా పార్టీ ఏమన్నా రెండుగా చీలిపోతుంది అని ఏమన్నా అంచనా రావచ్చు లే సార్ అది చాలా తప్పండి ఇంత చిల్లి నేను అనేది అదే కన్నా లక్ష్మీనారాయణ గారు భారతీయ జనతా పార్టీలో ఒక శేషణులు అంటాడు ఆయన పార్టీ అధ్యక్షుడు పదవి బట్టి ఏదో కొంచెం కనపడుతున్నాడు లేకపోతే కనపడే అంత క్యారెక్టర్ కాదు కనపడే అంత ఆర్టిస్ట్ కూడా కాదు ఏదో గుంపులో గోవిందరావు వెనకాల ఎక్కడో నిలబడిన ఉన్న ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఈరోజు ఏదో ఎదురు నిలబెట్టి నువ్వు నడిపిరా బాబు గారు నడిపిరా అంటే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో ముందుకు నడిపించడంలో కన్నా లక్ష్మీనారాయణ అనేది ఫెయిల్ అయింది ఈ నిర్ణయం త్వరలోనే బీజేపీ ప్రభుత్వం కూడా దీని మీద ఆల్రెడీ మనకు తెలిసినంత మట్టి సమాచారం బట్టి పెద్దల కన్నా కన్నా లక్ష్మీనారాయణకి వేశారు బీజేపీ కూడా దీన్ని ఖండించిందని నువ్వెవడో లేఖ రాయటం కానీ గట్టిగా అడిగారని కూడా తెలిసింది ఇక్కడ ఒక ఇప్పుడు జీవీఎల్ కానీ లేకపోతే బీజేపీ విధేయులైనటువంటి కొంతమంది ఉన్నారు నాయకులు పెద్ద పెద్ద నాయకులు సోమవరాజు గారు కానీ ఇట్లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ చేష్టలు కానీ ఇవన్నీ తీసుకెళ్ళి జనతా భారతీయ జనతా పార్టీ దృష్టికి తీసుకెళ్ళపోరు అధిష్టానం దృష్టికి వాళ్ళు దాన్ని ఖచ్చితంగా మందలించే తీరి మందలిస్తారు ఖచ్చితంగా మందలించుతారు కాదు భారతీయ జనతా పార్టీకి మాత్రం కన్నా లక్ష్మీ లాంటి వాళ్ళని ప్రస్తుత పరిస్థితులు అలా ఉంచుకోవడం పార్టీకి ఇంకా అది మంచిది కాదనేది మాత్రం నా అభిప్రాయం ప్రతిపక్షాలు అయితే పూర్తిగా ఎందుకో మరి అడ్డుకునే ప్రయత్నం అయితే చాలా సీరియస్గానే చేస్తున్నాయి మూడు రాజధానులు ఏర్పాటు కాకుండా ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఎలా ఉంటుందని అనుకోవచ్చు ఏదైనా ఈ మూడు రాజధానుల అంశంలో ఏమైనా వెనక్కి తగ్గుతారా అనే అనుమానం ఉంటే దానికి దానికి ఎలా ఏం సమాధానం చెప్తారు ఏమండి ఈరోజు మూడు రాజధానులు వద్దు అని ఈ ప్రతిపక్షాలనే ఏ అయితే గట్టిగా పోరాడుతుంది అన్నారో ప్రతిపక్షాలకు ఒకటే చెప్తున్నా మరి ఈరోజు విశాఖపట్నంలో కానీ కల్లు కర్నూలులో ఉన్నా కానీ టీడీపీ నాయకులని లేకపోతే ఈ నాయకులందరినీ చెప్పమనండి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇతర పార్టీ నాయకులు కానీ ప్రతిపక్షాల వాళ్ళని వై ఇటు విశాఖపట్నం శ్రీకాకుళం సైడ్ వాళ్ళు కానీ లేకపోతే ఇటు కర్నూలు వైపు ఉన్న వాళ్ళని కానీ వాళ్ళని చెప్పమనండి లేకపోతే మేము దీనికి వ్యతిరేకంగా మేము రాజీనామా చేస్తున్నాం మా మా ఏరియాకి అవసరం లేదు ఇది అమరావతికే కావాలని చెప్పండి వాళ్ళ పార్టీ వర్షం అంతా ఉందా ముందు వాళ్ళు ఒక స్టాండ్ మీదకి రమ్మనండి అసలు ఈ తెలుగుదేశం వాళ్ళు అనేవాళ్ళు ఒక స్టాండ్ మీకు రమ్మనండి ఇదిగో మా వైజాగ్ నాయకులు కూడా వద్దంటున్నారు ఇదిగో మా కర్నూలు నాయకులు కూడా వద్దంటున్నారు దానికి మద్దతుగా మా వాళ్ళు పార్టీకి పార్టీగా అన్నింటికి రాజీనామా చేశారు లేకపోతే ఎమ్మెల్యే పదవులు ఉంటే రాజీనామా చేస్తున్నారు చంద్రబాబు గారు మరి మీకెక్కడ ఉందండి మీకే ఒక స్టాండ్ లేదు ఇప్పుడు మీ పార్టీకే ఒక స్టాండ్ లేదు మీరు ఇంకేం చెప్తారు కాదంటారు మరి కాదు ఇప్పుడు ఒక ప్రాంత అభివృద్ధి ఇప్పుడు ఈ రోజు వైసీపీ నాయకులు మరి ఇక్కడ లోకల్లో కూడా చెప్తున్నారు కండి ఇప్పుడు ఇదే కృష్ణా జిల్లా నాయకులు కానీ అమరావతి నాయకులు కానీ అందరూ చెప్తున్నారు మేము స్వాగతిస్తున్నాం మూడు రాజధానులని ఓపెన్గా ఇది స్టాండ్ అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ స్టాండ్లో వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్లో మరి ఇక్కడ జిల్లా నాయకులు విజయవాడలో నాయకులు కానీ ప్రతి ఒక్కళ్ళు గుండెలు మీద చేసుకుని మేము మూడు రాజధానులు స్వాగతిస్తున్నాం రాష్ట్రం అంతా అభివృద్ధి జరగాలని మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా మా ప్రజలు కోరుకుంటున్నారు మా పార్టీ కోరుకుంటుందని ఇదే రెఫరండంగానే మాట్లాడుతున్నారు అదే రెఫరండం మీద జరగ స్థానిక సంస్థలకు కూడా దిగాము బరిలోకి మరి మీరెందుకు చెప్పలేరు అది సార్ అక్కడ కూడా స్వచ్ఛందంగా రైతులు రైతు అనేవాడు రైతు సార్ రైతు అంటే వ్యవసాయం చేసేవాళ్ళు ఈ రైతు అనే నిజమైన రైతు నిజమైన ఈ వ్యవసాయదారులు అందరూ ఎప్పుడో దీన్ని స్వాగతించేశారు ఇప్పటికైనా మళ్ళీ మన పొలాలు తిరిగి వస్తున్నాయి వ్యవసాయం పండిద్దాం మూడు రకాలు ఎన్నో కాయగూరలు ఆకుకూరలు విపరీతంగా వచ్చే ప్రదేశాలు అయ్యి మేము ఇక్కడ దగ్గరగా ఉండి చూస్తూ ఉండేవాళ్ళం ఎన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు స్వచ్ఛమైన అంత బాగా ఇదిగా వచ్చాయి ఈ రోజు అవన్నీ కూడా దూరమైనవి ఎక్కడెక్కడి నుంచో దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అలాంటిది లేదు బంగారాన్ని అమ్ముకు వ్యవసాయం మట్టిని అమ్ముకున్న రైతు మట్టిస్తే వ్యవసాయం చేస్తాడు వాళ్ళకి జగ చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుంచి వ్యవసాయ ద్రోహిట్టి వ్యవసాయం దండగా కాబట్టి వ్యవసాయ భూములు ఇది చేసి మీరు రియల్ ఎస్టేట్లో అవ్వండి ఇది చేయండి అంటే సంపాది డబ్బు తీసుకున్నారు వాటిని వృధా చేసుకున్నారు జల్సా చేశారు ఏం చేయాలో తెలియ పిచ్చోళ్ళ చూస్తున్నారు ఏదో పిచ్చూపులు ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనుభవం ఉన్నవాళ్ళు ఆ రంగంలో ఉన్నవాళ్ళు రూపాయి ఆ రంగంలో అభివృద్ధి చెందుదాం అనుకున్న వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు చేయని వాళ్ళు ఎక్కడెక్కడో ఉండి ఎన్ఆర్ఐలు ఎక్కడో అసలు దేశాన్ని వదిలేసి రాష్ట్రాన్ని వదిలేసి పారిపోయిన వాళ్ళు కూడా వచ్చి ఇక్కడికి వచ్చి మా ఫలాలు మా రైతులు మేమని వాళ్ళ పిల్లలతో కూర్చొని ఇక్కడేదో చేస్తే ఈరోజు నమ్మే పరిస్థితిలో లేరు నిజమైన రైతులందరూ కూడా అక్కడేం పెద్ద కోరుకోవట్లేదండి లేదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి